బాధిత కుటుంబాలను ఓదార్చిన చాడ వెంకటరెడ్డి. ప్రభుత్వానికి పార్లమెంట్ సత్యావగాహన నడిపే ఆలోచన అర్థం. వాస్తవికంగా అనేక బిల్లు చర్చ లేకుండానే పాస్ చేయించుకున్న పరిస్థితి అనుకుంటాను. ఏ పార్టీ వాళ్ళు, ఏ డిఎంకే వాళ్ళు, కావేరీ జిల్లాలు లేదా ఇంకా ఇతర రకరకాల సమస్యలతో ఆందోళన చేస్తే కూర్చుండి మాట్లాడి పరిష్కారం చేసే బదులు ఇది అంచువేతలే ధ్యేయం కావాలని పెట్టుకున్నాను. ఇవాళ పార్లమెంటే సరిగ్గా నడవకపోతే ప్రజాస్వామ్యానికి అర్థమే అసవత్తరమైన చర్చలు కాదు. ప్రతిపక్షం, ప్రధాన పక్షం, అనుపక్షం, ఇవాళ ప్రధాన ప్రతిపక్షం ఏదైనా సూచన చేస్తే అధికార పార్టీ దాన్ని పాజిటివ్గా తీసుకోవాలి, నెగిటివ్గా తీసుకుని ప్రతిపక్షాలు లేకుండా చేయాలా అంచనా పోతాం. కానీ పార్లమెంటరీ వ్యవస్థ ఇవాళ అనేక పరీక్షలు ఎదుర్కొంటాం, సవాళ్ళు ఎదుర్కొంటాం. చట్టసభలు లేకపోతే ప్రజాస్వామ్యం, ప్రజాస్వామ్యం అంటే చట్టసభ, చట్టసభల ద్వారా రాజ్యాంగం అమలైతుంది. వాళ్ళు మనం చూస్తే నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత రాజ్యాంగ వ్యవస్థలని వాటిపై వ్యక్తం చేస్తూ ఉన్నాం. న్యాయ వ్యవస్థ మీద మనం నలుగురు సుప్రీంకోర్టు జడ్జీలే బహిరంగంగా ప్రకటిస్తారు, చీఫ్ జస్టిస్. అలాగే ఈ మధ్య చూసాం అలోక్ వర్మ మరి తిరిగి సుప్రీంకోర్టు అతన్ని దీర్ఘకాలిక సెలవు మీద ఎందుకు పంపించినారు, అది తప్పని చెప్పి మళ్ళీ నిన్న తీర్పిస్తే మళ్ళీ నిన్న నుంచి ఆయన అలోక్ వర్మ మళ్ళీ సిబిఐ డైరెక్టర్గా మళ్ళీ బాధించాలి. అంటే తొందరపాటు నిర్ణయానికి అర్థమవుతుంది. ఇప్పుడు ఈడీ వీళ్ళంతా కూడా ఎట్లయిపోయిందంటే ఈ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన ఐడి రేట్స్ ఇవన్నీ చూస్తామంటే ప్రతిపక్షాల మీద ఒక రకమైనటువంటి కన్నేసి దృష్టి పెట్టి ప్రతిపక్షాలు చీల్చెట్టాడనే విషయంలో ప్రజాస్వామ్యంలో నెవరుగా మీద ముందు మాట్లాడతాం. ఒక నాణానికి బొమ్మ బొరుసు అధికార పార్టీ ప్రతిపక్షాలని మాట్లాడుతున్నారు. కానీ అలాంటి పరిస్థితి నిన్న టీవీసీ ఎకనామిక్ బ్యాక్వర్డ్ క్లాస్ గురించి సరైన దేశవ్యాప్తంగా అనేక సమస్యలు ఉన్నాయి. ఈబీసీల రిజర్వేషన్కు తప్పు కాదు, కాకపోతే దానికి సంబంధించి చర్చ జరగాలి. చర్చ జరిగింది, ఇప్పుడు మండల కమిషన్ సిఫార్సులే ఉన్నాయి, దాని మీద గతంలో చర్చలు ఉన్నాయి. ఇప్పుడు అదేం లేకుండా వన్ సైడ్ మేము అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదోళ్ళకి మేము రిజర్వేషన్ ఇస్తున్నాం అనే పేరుతో పార్లమెంట్ తీసుకొచ్చి ప్రతిపక్షాలకు మీద సపోర్ట్ చేయకుండా ప్రతిపక్షాల మీద నెట్టేయడం రేపు పిల్లాగిపోతుంది. ప్రతిపక్షాలు కూడా ఏం మార్గం ఉంటుంది, ఈబీసీలు వద్దని ఏమో చెప్పలేదు, ఎవరు బాగా జగన్ అడ్డుకునే వాళ్ళు లేకపోలేదు. కానీ మన అసలు బీసీల సంగతి ఏంటి, లేకుంటే మన ఎంబీసీలు ఎస్సీ వర్గీకరణ ఏంటి, ఇవన్నీ సమస్యలు ఉన్నాయి. ఇవన్నింటి పక్కన పెట్టేసి ఇప్పుడు మా రాజ్యాంగ సవరణ సవరణ ఈ 16-17 అధికారులు ఇవన్నీ ఉన్నాయి సమస్యలు. వీటికి సంబంధించి ఏదైనా ఈ ఇవాళ ప్రజాస్వామ్యంలో అధికార పార్టీలు స్వామ్యాన్ని కోల్పోతున్నాయి, ఏదైనా ప్రతిపక్షాలను దెబ్బతీయడమే, ప్రతిపక్షాలు లేకుండా చేసుకోవడమే, మా తెలుగులకు చేసుకోవడమే ప్రజాస్వామ్యానికి తప్పు. ప్రజాస్వామ్యంలో అడిగేవారు ఉన్నారా, చెప్పేవారు ఉన్నారు, ఎన్నో ఉండాల్సింది. ఏకపక్షం కావాలని చెప్తే వాళ్ళు చేశారు. నేను ప్రధానంగా డిమాండ్ చేసేది ఏంటంటే ఇప్పటికైనా ఈ మోడీ ప్రభుత్వం మెల్ లేదు, ఎప్పుడైనా ఎలక్షన్ కోడ్ సెటిల్ రావచ్చు, ఇలా రాకుండా ఎప్పుడైనా రావచ్చు. కాబట్టి ఈ ఇప్పటికైనా ఒక ప్రజాస్వామ్య విలువలు మాత్రమే కాపాడాలి.
సెక్యులరిజం మన భారతదేశానికి రాజ్యాంగంలో పొందుపరచబడింది. సెక్యులరిజం లౌకిక వ్యవస్థ, అందులో ఎవరున్నా రొమాన్సిక చేయాలంటే తప్పే రాజ్యాంగ విరుద్ధం. అది అంటే మతాన్ని మత పిచ్చి అనమాట, మత పిచ్చి ఇది సిపిఐ సరి. వాళ్ళ గ్రామ పంచాయతీ ఎన్నికలు చదువుతాం. ఫస్ట్ అన్యాయం చేసింది ఏంటంటే బీసీలకు మన రాష్ట్రం 34% తీసేసి 23% ఎన్నికలు జరగడం అంటే ఉన్న హక్కును అడించడమే. బీసీ జనాభా ప్రాతిపదికనే ఉండాలనే వాళ్ళకి కొట్లాడుతూ ఉంటాయి. బీసీ దానికి ఉన్న హక్కును కూడా 34 నుంచి 23 అందించడం అంటే బీసీల మనోభావం పెరిగింది, సంబంధించి కేసీఆర్ ఆల్ పార్టీ మీటింగ్ పెట్టుకుని ఆల్ పార్టీ చెప్పిన అధికారం కేసీఆర్ తీసుకోవచ్చు. అధికారం ఎలా ఎలకారం ఉంటుంది, ఎప్పటికి ఉంటుంది, అసలు మనిషే ఎలకారం పడతారు, ఇన్వేషన్ ఉంటే పడుతుంది మనిషి జీవనాన్ని కూడా నిర్దేశించుకోవాలి. అలాగే పరిపాలన నిర్దేశించుకోవాలి. తర్వాత వాళ్ళ ప్రజాస్వామ్యం అనేది వాళ్ళ పరీక్ష. తర్వాత ఫిరాయింపులు మళ్ళీ కొనసాగడం అనేది చాలా ఇప్పటికి కూడా కేసీఆర్ తన వైఖరిని మార్చుకోకపోవడం దోషం. ఎందుకంటే పార్టీ ఫిరాయింపులే ప్రధానమనే తప్పులు ఆలోచిస్తున్నారు. ఇది జగన్ తెలంగాణ రాష్ట్రానికి కొత్త రాష్ట్రానికి మచ్చని ఫిరాయింపుల ద్వారా ప్రతిపక్షాలు లేకుండా చేస్తున్నా అనిపించే. సరే మొన్న ఎన్నికల అనుకున్న రిజల్ట్ వచ్చింది కాబట్టి నాకు ప్రజలు అండగా ఉందని చెప్పినా ప్రజలు ఎప్పుడూ అండగా ఉండవు. తప్పులు తప్పను రైట్ రైట్ అనే పరిస్థితులు వస్తాయి. ఒకసారి ఒకటి కొడతారు, దాని మీద అందరూ ఉంటారు. ఇవాళ ఉన్న పరంగా ఈ ఫిరాయింపుల వల్ల సర్వస్వం అనే నేనే అనుకునే ప్రక్రియ కూడా దీని మీద కూడా చర్చ జరగాల. ఈ ఫిరాయింపుల చట్టాన్ని పైన కూడా చర్చ జరిగింది. అసలు ఎన్నికల సంస్కారం మీద చర్చ జరిగింది, ఎన్నికల విధానం చర్చ జరిగింది. ఇప్పుడు తమాషా పత్ర ఎన్నికలు లాగే కొన్ని సంస్కరణలు పైన చర్చ జరగాలని సిద్ధయ్య డిమాండ్ చేస్తుంది. దానికి మేమే ఎన్నికల సంస్కరణల పైన ఒక పెద్ద ఎత్తున సెమినార్ సదస్సు పెడతామని